హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ లాగ్స్. ఈరోజు రెసిపీ రాగి పిట్టను ప్రిపేర్ చేసుకుందామండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మన అమ్మమ్మల కాలం నాటి రాగి పిట్టుని. ముందుగా ఒక కప్పు రాగి పిండిని తీసుకున్నాను నేను ఇక్కడ. దీన్ని మనము కొన్ని కొన్ని వాటర్ చిలకరించుకుంటూ కొద్దిగా తడిపిండిలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మరీ చపాతి పిండిలాగా కాకుండా కొద్దిగా మనము తడిపిండిలాగా ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని. ఇది అమ్మాయిలకి మెచ్యూర్ టైంలో వచ్చే నడుము నొప్పికి దానికి చాలా మంచిదండి. అలాగే ఎవరైనా తినొచ్చు, అమ్మాయిలనే కాదు. ఈ విధంగా మనము పిండిని చూడండి, ఈ విధంగా ఉండలాగా కడితే మనకి కొద్దిగా ఉండలాగా రావాలి. ఈ విధంగా పొడి పొడిగా పిండిని తడిపేసుకొని మనము స్టీమ్ చేసుకోవడానికి ఒక పాత్రలో నీళ్ళు పెట్టేసుకొని దానిపైన మీ దగ్గర చిల్లుల గిన్నె ఉంటే చిల్లుల గిన్నె పెట్టేసుకోవచ్చు. లేదంటే మన పాతకాలం పద్ధతిలో ఈ విధంగా ఒక హ్యాండ్ కర్చీఫ్ కానీ లేదంటే ఏదైనా ఒక క్లాత్ కానీ మనము ఆ పాత్రకి కట్టేసి దానిపైన మనము ఈ విధంగా పిండి పెట్టేసుకొని దీనికి మొత్తం మధ్యలో కొద్ది కొద్దిగా హోల్స్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల పిండి ఈవెన్గా స్టీమ్ అవుతుంది. చాలా మంచిదండి పిల్లల ఎముకల బలానికి కూడా. ఇది అమ్మాయిలకు వచ్చే నడుము నొప్పి ప్రాబ్లం కూడా చాలా మంచిది. చూడండి, ఈ విధంగా ఒక 10-15 నిమిషాలు కనుక మనము స్టీమ్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా స్టీమ్ అవుతుంది, ఉడుకుతుంది. ఇప్పుడు దీన్ని మనము ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలండి ఈ ప్రాసెస్ని. ఈ విధంగా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకొని దీనికి ఇప్పుడు మనము టేస్ట్కి సరిపడా బెల్లం వేసుకోవాలి. కొద్దిగా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళంటే కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవచ్చు. ఒక కప్పు పిండికి 3/4 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్ అలాగే 1 కప్పు 2 కొబ్బరి పౌడర్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, లేదంటే 2 కొబ్బరి ఉంటే 2 కొబ్బరి పౌడర్ వేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం ఈవెన్గా బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని దీంట్లోకి ఇప్పుడు నేను ఇక్కడ 1 టీ స్పూను నెయ్యిని వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే నెయ్యి ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం ఉండే వాళ్ళు ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవచ్చు. నేనైతే తక్కువ క్వాంటిటీలో వేసుకున్నాను. హోమ్ మేడ్ నెయ్యి ఉంటే కనుక ఎక్కువ వేసుకుంటే కూడా బాగుంటుంది. ఇది బయట షాప్లో కొన్నది కాబట్టి నేను తక్కువ క్వాంటిటీలో వేసుకున్నాను. ఈ విధంగా బాగా మిక్స్ చేసామంటే రెడీ అండి రాగి పిట్టు. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. అలాగే అమ్మాయిలకి కానీ చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా మంచిదండి ఎముకల బలానికి నడుపు నొప్పికి. నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అలాగే ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే దీన్ని ఉండల్లాగా చుట్టి పెట్టేసుకుంటున్నానండి. పిల్లలకి మనం ఈ విధంగా పౌడర్ లాగిస్తే తినడానికి రాదు కాబట్టి నేనైతే చూడండి ఈ విధంగా ఉండల్లాగా చుట్టి స్టోర్ చేసుకుంటున్నాను. దీన్ని మనము వారం 10 రోజుల దాకా కూడా నిల్వ ఉంచుకోవచ్చు. రోజు 1 పిల్లలకి ఇచ్చామంటే చాలా హెల్దీగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.